హలో అండి నమస్తే నేను డాక్టర్ గురుప్రసాద్ పేరూరి కన్సల్టెంట్ పిడియాట్రిషన్ అండ్ న్యూరాలజిస్ట్ ఫ్రమ్ అను మైబేబీ హాస్పిటల్స్ ఎనికేపాడు బ్రాంచ్ విజయవాడ ఈరోజు డైపర్ ర్యాష్ గురించి చెప్పడం జరుగుతుంది డైపర్ వాడడం వల్ల కానీ లేదా వేరే స్కిన్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ డైపర్ ప్రాంతంలో వచ్చే స్కిన్ ర్యాష్ని డైపర్ ర్యాష్ లేదా డైపర్ డెర్మటైటిస్ అని అంటూ ఉంటారు డైపర్ వాడే పిల్లల్లో ఇంచుమించు యాభై శాతం మందిలో ఏదో ఒక టైంలో ఈ డైపర్ ర్యాష్ అనేది రావడం జరుగుతుంది ముఖ్యంగా తొమ్మిది నుంచి పన్నెండు నెలల మధ్య వయసు ఉన్న పిల్లల్లో ఈ డైపర్ ర్యాష్ ఎక్కువగా వాళ్ళని బాధించడం జరుగుతూ ఉంటుంది ఈరోజు మనం ఈ వీడియోలో డైపర్ ర్యాష్ రావడానికి గల కారణాలు గురించి మనం తెలుసుకుందాం డైపర్ ర్యాష్లో చాలా టైప్స్ ఉన్నాయి క్లినికల్ ప్రాక్టీస్లో సాధారణంగా మేము త్రీ టైప్స్ ఆఫ్ ర్యాషెస్ని ఎక్కువగా చూడడం జరుగుతుంది వాటిని ఇరిటెంట్ డెర్మటైటిస్ రెండు ఎలర్జిక్ డెర్మటైటిస్ మూడు ఇన్ఫెక్షన్ ఎక్కువ మంది పిల్లల్లో ఈ ఇరిటెంట్ డెర్మటైటిస్ వస్తుంది డైపర్ వాడినప్పుడు తరచుగా రెండు నుంచి మూడు గంటలు ఒకసారి మారుస్తూ ఉండాలి అలా చేయకపోతే పిల్లలు పాస్ చేసే యూరిన్ మోషన్ అనేవి డైపర్ క్రింది అడుగు ప్రాంతంలోకి చేరి అవి స్కిన్తో కాంటాక్ట్లోకి రావడం జరుగుతుంది పిల్లలు పాస్ చేసే మోషన్లో వివిధ రకాలైన బ్యాక్టీరియాలు ఇంటెస్టైన్లో ఉండే ఎంజైమ్స్ అనేవి ఉంటాయి ఇవి యూరిన్తో కలిసినప్పుడు అమోనియా వంటి కెమికల్స్ అవి ప్రొడ్యూస్ అవి ఇవి స్కిన్కి డ్యామేజ్ లాంటివి కలుగు చేస్తాయి ఇరిటెంట్ డెర్మటైటిస్ రావడానికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయి మొదటిది తరచుగా డైపర్ని మార్చకపోవడం రెండు చాలా టైట్గా ఉండే డైపర్ని వాడడం మూడవది పిల్లలకి డయేరియా అంటే విరోచనలు లాంటివి వచ్చినప్పుడు అలాంటి టైంలో పిల్లలు చాలా ఎక్కువగా మోషన్ పాస్ చేయడం మనం తరచుగా శుభ్రం చేయకపోవడం వంటివి జరిగినప్పుడు అవి చాలాసేపు స్కిన్తో కాంటాక్ట్లో ఉండి స్కిన్కి డ్యామేజ్ కలుగు చేస్తాయి నాలుగవది పిల్లలు మోషన్లోని పీహెచ్ చేంజెస్ వచ్చినప్పుడు అంటే ఉదాహరణకు పిల్లలు ఎప్పుడైనా యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పుడు ఇంటర్స్టైన్లో ఉండే మంచి బ్యాక్టీరియా కూడా చనిపోవడం జరుగుతుంది లేదా పిల్లలు ఏదైనా కొత్తగా ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అలాంటప్పుడు ఇంటర్స్టైన్లో ఉండే ఎంజైమ్స్లో కొన్ని మార్పులు జరిగి స్టూల్ అండ్ లేదా మోషన్లో అనేది కొంచెం యాసిడిక్గా తయారవుతుంది ఆ యాసిడ్ అనేది చర్మానికి డ్యామేజ్ చేసి ఇరిటేషన్ కలిగించి ఇరిటెన్ డెర్మటైటిస్ అనేది రావడం జరుగుతుంది ఈ ఇరిటేషన్ వలన వచ్చిన ర్యాష్ సాధారణంగా బటక్ ప్రాంతం అంటే పిల్లల ప్రాంతంలో ఉంటుంది ఇనిషియల్ స్టేజెస్లో చర్మం అనేది రెడ్గా మారి అది నెగ్లెక్ట్ చేస్తే క్రమేపీ డ్యామేజ్ అనేది ఎక్కువగా జరిగి చర్మం ఊడిపోవడం అల్సర్లు బ్లీడింగ్ వంటివి జరిగి పిల్లలకు చాలా నొప్పిగా ఉంటుంది ఇక రెండవది ఎలర్జిక్ డెర్మటైటిస్ పెద్దలకి ఏ విధంగా అయితే ఎలర్జీ ఉంటుందో పిల్లల్లో కూడా కొన్ని ప్రొడక్ట్స్ వల్ల ఎలర్జీ అనేది రావడం జరుగుతుంది ముఖ్యంగా పిల్లలకు వాడే డైపర్స్ లేదా వెట్ వైప్స్ వీటి వల్ల పిల్లలకి ఎలర్జీ అనేది మేము చూడడం జరుగుతుంది పిల్లలకు వాడే డైపర్స్ రెండు రకాలు ఉంటాయి ఒకటి డిస్పోజబుల్ డైపర్స్ అంటే వాడి పారేసేవి రెండు రీయూజబుల్ డైపర్స్ ఇది సాధారణంగా కాటన్తో తయారు చేయబడి అవి ఒకసారి వాడిన తర్వాత వాష్ చేసి తిరిగి తిరిగి వాడుకోవచ్చు ఈ డిస్పోజబుల్ డైపర్ తయారు చేయడానికి వాడిన మెటీరియల్స్ వల్ల అప్పుడప్పుడు పిల్లలకు ఎలర్జీ వంటివి రావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా బ్రాండ్ మారినప్పుడు పిల్లల్లో డైపర్ ప్రాంతంలో ర్యాష్ వస్తే అది ఎలర్జీ కావచ్చేమో అని చెప్పి మనం మైండ్లో పెట్టుకోవాలి ఇక కాటన్ డైపర్స్ విషయానికి వస్తే కాటన్ అనేది చాలా సేఫ్ అందుకే పిల్లలు వాడే బట్టలు కూడా మనం కాటన్ ధరించాలని చెప్తూ ఉంటాం కాటన్కి ఎలర్జీ రావడం అనేది చాలా రేర్గా జరుగుతుంది కానీ ఈ కాటన్ డైపర్స్ ఏదైనా కెమికల్స్ అంటుకుని ఉంటే దానికి ఎలర్జీ అనేది రావచ్చు ఉదాహరణకు ఈ కాటన్ డైపర్స్ కలర్ కోసం వాడిన కెమికల్స్ లేదా ఈ కాటన్ డైపర్స్ని మనం వాష్ చేయడానికి యూజ్ చేసే డిటర్జెంట్ సోప్స్ కానీ లిక్విడ్ డిటర్జెంట్స్ కానీ అవి సరిగ్గా వదలనప్పుడు అవి ఆ డైపర్కి అంటుకుని ఉంటాయి అలాంటి డైపర్స్ మనం వాడినప్పుడు ఆ కెమికల్స్ వల్ల ఈ డైపర్ ప్రాంతంలో డైపర్ ర్యాష్ అనేది రావడం జరుగుతుంది ఇక పిల్లలకు వెట్ వైప్స్ యూజ్ చేస్తే వాటిలో ఉండే కెమికల్స్ లేదా సెంటెడ్ టిష్యూ పేపర్స్ కానీ లేదా ఆల్కహాల్ కలిగిన వెట్ టిష్యూస్ని వాడినప్పుడు ఆ కెమికల్స్ కూడా పిల్లలకు ఎలర్జీ అనేది రావడం జరుగుతుంది ఈ ఎలర్జీ వల్ల వచ్చిన ర్యాష్ గుర్తించడం చాలా సులభం ఈ కెమికల్ అనేది చర్మంలో ఏ ప్రాంతాన్ని తగిలిన ఆ ప్రాంతంలో ర్యాష్ అనేది రావడం జరుగుతుంది పిల్లలకు డైపర్ క్లీన్ చేసిన తర్వాత ఆ టిష్యూ పేపర్తో వేరే ఏ ప్రాంతంలో చేతిపైన కానీ మొహం పైన కానీ తుడిచినప్పుడు ఆ ప్రాంతంలో కూడా ఈ ర్యాష్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది ఈ ఎలర్జీ వల్ల వచ్చిన ర్యాష్ చర్మంలో నీరు శాతం చేరడం వలన అది కొంచెం ఉబ్బెత్తిగా ఉండడం జరుగుతుంది అండ్ అది ప్రోడక్ట్ వాడిన వెంటనే ర్యాష్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది అలాంటి టైంలో మనం ఈ ఎలర్జీ వల్ల వచ్చిన ర్యాష్ అని గుర్తుపెట్టుకోవాలి ఈ ఇరిటేషన్ లేదా ఎలర్జీ వల్ల వచ్చిన ర్యాష్ని సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే చర్మం డ్యామేజ్ అనేది ఎక్కువగా జరిగి దానిపైన ఈ బ్యాక్టీరియా ఈస్ట్ అనే వంటివి చేరుకుని ఇన్ఫెక్టివ్ డైపర్డెర్మటైటిస్ అనేది కలుగ చేయవచ్చు అదేవిధంగా ఏ పిల్లలైతే యాంటీబయాటిక్స్ వాడతారో ఆ టైంలో మంచి బ్యాక్టీరియా చనిపోయి ఇంటెస్టైన్లో ఫంగస్ అనేది ఎక్కువగా మల్టిప్లై అవడం జరుగుతుంది పిల్లలు మోషన్ పాస్ చేసినప్పుడు ఈ ఫంగస్ అనేది ఎక్కువగా విడుదల జరిగి ఈ ఫంగస్ చర్మం పైన తేమ వేడి ఎక్కువ ఉండే ప్రదేశాలు అంటే ఇంటర్ గ్లూటియల్ రీజియన్ బటక్స్ మధ్య ప్రాంతం లేదా గ్రాయిన్ ఏరియా అంటే గజ్జెల ప్రాంతంలో చేరుకుని అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ అనేది ప్రారంభం అవుతాయి ఫంగస్ వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ చిన్న చిన్న పొక్కుల్లాగా స్టార్ట్ అయ్యి నెమ్మదిగా మొత్తం స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది ఈ మూడు కారణాలే కాకుండా రేర్గా ఒక్కోసారి జింక్ డెఫిషియన్సీ సెబోరిక్ డెర్మటైటిస్ సొరియాసిస్ ఇలాంటి వంటి కారణాల వల్ల కూడా డేపర్ ర్యాష్ అనేది రావచ్చు థ్యాంక్ యూ